ఎవరు కూడా దొంగ మాటలు మాయ మాటలు చెప్తే మీరు మోసపోవద్దు. ఖచ్చితంగా మీ వాళ్ళు ఎవరో, మీ వాళ్ళు కాని వాళ్ళు ఎవరో తెలుసుకోండి. నేనేమంటున్నాను, నేను ఈ రోజున ఇప్పుడు మీరు ఇంతకుముందు మన వాళ్ళందరూ చెప్పినట్టు కూడా నేను 4 ఏళ్ళ నుంచి నేను మీ ఊరికి ఎన్నిసార్లు వచ్చినా, అంత మీ ఒక మీ ఊరే కాదు ప్రతి ఊరు తిరుగుతున్నాం. నేను నా ఆశయము, నా అభిమతము, నా కోరిక మన ఏరియా, మన ప్రాంత ప్రజలు తప్పకుండా మంచిగా ఉండాలని, అభివృద్ధి చెందాలనేది నా కోరిక. దానికోసం నేను నాకు అవకాశం ఉన్న మేర తప్పకుండా గవర్నమెంట్ నుంచి ఏం చేస్తున్నాం అది చేస్తాం. దాంతోపాటు చిన్న చిన్న సమస్యలు గవర్నమెంట్ చేయలేని ఉంటే ఖచ్చితంగా నా సొంత డబ్బులతో కూడా చేస్తా కూడా. మీకు ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తా. మనం ఈ మనం ఈ హైవే నుంచి వచ్చే ఆ బ్రిడ్జ్ కాడ రోడ్డు ఎన్ని రోజులు పెండింగ్ ఉంది చూసిందా మీరు? ఎవరు మాట్లాడతలేదు. వీళ్ళందరూ ఎప్పుడు కూసుమంచి పోలేదు మీరందరూ? ఆగిందా? కాంట్రాక్టర్తో మాట్లాడి చేయాల్సి వచ్చింది. నేను ఏమంటున్నా అంటే అందుకని మీరు అందరూ కూడా ఇట్లాంటి విషయాలన్నీ దృష్టిలో పెట్టుకొని మనకు మామూలుగా ఎందుకంటే ఒక సామాన్ చెప్పేటోళ్ళు ఇది మట్టి పోయిన ఇంటి మనిషి పోవాలని చెప్తారు కదా. ఏమంటారు ఎంతనా ఏంటిది మట్టి పోయిన ఇంటి వాళ్ళు కావాలి. అట్లా ఈరోజు ఎవరెవరు వచ్చి మాయ మాటలు చెప్పి అసలు మనకేం సంబంధం? మన ఊరితో సంబంధం ఏమన్నా, మన ఏరియాతో సంబంధమా? లేదు కదా. మరి లేనప్పుడు అసలు మనకేముంది? ఇప్పుడు మీరు ఈరోజు చూస్తుండ్రు జనరల్గా ఇప్పుడు మనం ఇక్కడ ఉన్నాం అందరు మన వాళ్ళు రెండు బయట వాళ్ళు ఉండరా కూర్చో ఇంకా అందరు మన వాళ్ళనే ఉన్న బయట వాళ్ళు ఉండరా? మరి అది తిరుగుతున్నా మీరు లీడర్లు చూస్తున్నారు ఒకరైనా మన వాళ్ళు ఉండరా? అరే నీ వీళ్ళకి నోరు లేనట్టుంది కదా, ఎవరు మాట్లాడుతున్నారు కదా, ఉన్నారు ఎవరైనా? ఎక్కడ వాళ్ళు ఉండరు? అందరు బయట వాళ్ళేనా? మన దగ్గర మన వాళ్ళు ఆ లీడర్లు వచ్చినప్పుడు చూస్తున్నారు అందరు బయట వాళ్ళే ఉంటారు. అంటే మనకు చేత కదా. మరి మన బయట వెళ్తే మనకు ఏం సంబంధం? నేనేమంటున్నాను మీరు అందరూ ఒకటి గుర్తుపెట్టుకోండి, నేను ఏ విషయంలో కూడా వెనకకు పోను, లేకుంటే ఏ విషయంలో కూడా నేను ఓట్ల కోసం నేను నాకేం ఇబ్బంది లేదు. ఖచ్చితంగా మీరు అందరూ మీ బిడ్డగా మీ నేటివ్ వారసిగా తప్పకుండా మీరు అందరూ మనస్ఫూర్తిగా నన్ను ఆశీర్వదిస్తారని నాకు తెలుసు. నేనేం ఓట్ల గురించి నాకేం, నేను నిజంగా మనస్ఫూర్తిగా అన్ని ఊళ్ళల్లో కూడా జనం